యువర్ క్రష్ మై క్రష్ అంట. ఎనీవేస్ ఈ తలనొప్పి చంపేస్తుంది కదరా. ఓ హాయ్, ఏంటి గణేష్ బ్రో, వచ్చిన వెంటనే తలనొప్పి అంటున్నాం అనుకుంటున్నారా? ఉంటుంది. మరి రోజు వీడియోలు చేయాలి, ఎడిట్ చేయాలి, స్క్రిప్ట్లు రాయాలి, మీకు రోజు అప్లోడ్ చేయాలంటే ఉంటుంది. మరి మీరు అంత కష్టపడి ఎందుకు బ్రో పెడుతున్నారు? లైట్గా గ్యాప్ తీసుకోవచ్చు కదా అంటే తీసుకోను, ఎందుకంటే మనం 100K దగ్గరగా ఉన్నాం నాన్న. సో నేను నా పార్ట్ నేను చేస్తున్నాను, మీ పార్ట్ మీరు చేయాలి, చేసి తీరాలి. మా జుట్టు దరిద్రంగా ఉంది. ఓ దాసేదేముందులేండి, మీకు తెలుసు కదా కష్టాలు, జుట్టు పడిపోతూ ఉంటుంది, చేయాలి, అప్పుడప్పుడు ఇలా చేయాలి అన్నట్టు దేని గురించి మాట్లాడుకుంటున్నాం. యా సపోర్ట్, మీరు సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైకులు కొట్టాలి, షేర్లు చేయాలి, కామెంట్లు పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. మీ పార్ట్ మీరు చేయాలి, నా పార్ట్ నేను చేస్తున్నాను. మనం ఎలాగైనా సరే ఈ ఫెబ్ ఎండింగ్ కల్లా మనం 100K కొట్టాలి అని రాసి పెట్టుకుందాం. కొంచెం కష్టమే అనిపిస్తుంది, ఇంకా 15 డేస్ ఉంది అనిపిస్తుంది, బట్ లెట్స్ ట్రై. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్డ్స్, మై లవ్లీ స్టైలిష్ జెంటిల్మెన్, నేను మీ బ్రో గణేష్. నాకు తెలుసు ఈ వీక్ బీవీఎస్ రియాక్ట్స్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే దానికి రీజన్ కంటెంట్ కొంచెం బ్యాక్డప్ ఉందన్నమాట, కొంచెం షెడ్యూల్ చేసుకున్న వేరే కంటెంట్ అన్నది, అవి పెట్టేశాను. ఈరోజు మనం ఫ్రీ, సో బీవీఎస్ రియాక్ట్ చేసేస్తున్నాను. కానీ వీక్లీ ఒక బీవీఎస్ రియాక్ట్స్ అయినా పెడతానని చెప్పి ప్రామిస్ చేశాను, పెడతాను. కొద్ది అమ్మ కాఫీ పెడుతుంది. ఏం తెలుస్తుందంటే మీకు మా క్రియేటర్ కష్టాలు ఏం చేస్తాం అన్నట్టు. మీరు ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ఆర్ మన బీవీఎస్ రియాక్ట్స్ కాన్సెప్ట్ ఏంటో తెలియకపోతే, మీకోసం లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, అందులో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక స్నాప్షాట్గా మీకు ఇవ్వాలంటే ఇందులో మన సబ్స్క్రైబర్స్ అవుట్ఫిట్స్ నేను రియాక్ట్ అవుతాను అనమాట, వాళ్ళ అవుట్ఫిట్స్ చూసి మీరేం నేర్చుకోవచ్చు అన్నదే కాన్సెప్ట్. అంతేగాని మీరు వచ్చేసి మాది రియాక్ట్ అవ్వు మాది రియాక్ట్ అవ్వు అంటే అది జరగడం పని, ఎందుకంటే ఒకళ్ళు ఎగ్జాంపుల్ తీసుకొని ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకొని మనం నేర్చుకుంటున్నాం వాటి నుంచి చూసి, అదే హోల్ కాన్సెప్ట్. సో ఈ వీడియోలో మీ అవుట్ఫిట్ మీరు కానీ సబ్మిట్ చేసి ఉంటే, మీ అవుట్ఫిట్ వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, ఎందుకంటే ఇది అప్పుడే ఆగే పని కాదు, పెడుతూనే ఉంటాను వీక్లీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఏంటి జుట్టు ఈరోజు నా మాట వినట్లేదు? అవర్ ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్యూరీ రాజ్ 77, లుక్ ఎట్ హిస్ అవుట్ఫిట్. తను మీడియం బిల్ట్ ఉన్నాడు మనిషి, కాకపోతే హీ వోర్ వర్టికల్ స్ట్రైప్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఆ గ్యాప్, ఆ వర్టికల్ స్ట్రైప్స్ అన్నవి, ఆ కలర్ కాంబినేషన్, తన యాక్సెసరీస్, తన వాకింగ్ స్టిల్, ఫుల్ ఫోటో అప్లోడ్ చేశాడు. ఐ డోంట్ సీ ఎనీ రీజన్ దీనికి నేను బీవీఎస్ రియాక్ట్స్ ఇవ్వకుండా ఉండడానికి. సో ఐఎమ్ గోనా గివ్ దిస్ గై బీవీఎస్ వర్ది అవుట్ఫిట్. ఏంటి ఈరోజు మనకి ఫస్ట్ బీవీఎస్ వర్ది పిక్ దొరికింది? ఈరోజు ఏదో మంచి గుడ్ స్టార్టే వచ్చింది మనకి. ఆఫ్ ద బ్యాట్ ఇట్స్ ఎ గుడ్ అవుట్ఫిట్. లెట్స్ సీ నెక్స్ట్ ఏం వస్తుందో. ఫంకీ డూడ్ సాయి, తన పేర్లో ఉండే ఫంకీనెస్ తన అవుట్ఫిట్లోనే ఉండి, ఫస్ట్ నేను ఎంత గమనించింది అయితే తన జీన్స్ని ఫుల్ రిప్ జీన్స్ వేసాడు, కాలేజ్ గాయ్ కాలేజ్ అవుట్ఫిట్ రాక్ చేస్తున్నాడు. బట్ లుక్ అట్ హిస్ బ్యాగ్, నేను ఎప్పుడు చెప్తాను అలాంటి పాప్ కలర్స్ ఉండే బ్యాగ్ తీసుకోవద్దు. చూసారా ఆ అవుట్ఫిట్కి అసలు సెట్ కాలేదు ఆ బ్యాగ్ అన్నది. ఒక లెదర్ బ్రౌన్ బ్యాగ్ తీసుకోండి, ప్రతి అవుట్ఫిట్కి సెట్ అవుతుంది, ఫార్మల్స్ క్యాజువల్స్ స్ట్రీట్ వేర్ కాలేజ్ వేర్ అన్నిటికి సెట్ అయిపోతుంది. సో ఆ ఒక్క రీజన్ వల్లే నేను దీనికి గుడ్ పిక్చర్, ఎక్సలెంట్ పిక్చర్ ఇస్తున్నాను. ఆ ఒక్క బ్యాగ్ వల్ల ఓవరాల్ అవుట్ఫిట్ నాకైతే నచ్చింది. మిస్టర్ హర్షిత్ 007, ఈ పిక్లో నా ప్రాబ్లం ఏంటో మీరు గెస్ చేయండి. ఆ గ్రాఫిక్ షర్ట్ అనుకుంటున్నారు కదా, నో దట్ షూస్, దో షూస్ ఆర్ మై రియల్ ప్రాబ్లం. ఆ స్క్వేర్ టో షూట్స్ అనేవి ఎవరికి సెట్ కావు, అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది, వాడేశారు వదిలేశారు అయిపోయింది, వాటి పని అయిపోయింది. కానీ తను ఆ స్కిన్నీనెస్లో కూడా అంత యూనో స్క్వేర్ టో షూస్ వేయడం అంత నెససరీ కాదు, అండ్ పిక్ కూడా ఓవర్ ఎడిటింగ్ అయిపోయింది. ఆ బ్లాక్, ఓవరాల్ బ్లాక్ అన్నది బ్లూలా అదే గ్రీన్లా కనిపిస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ అవుట్ఫిట్ అని అడిగితే బ్లాక్ ఆన్ బ్లాక్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ అవుట్ఫిట్. చంద్ర 07, దట్స్ ఎ గుడ్ అవుట్ఫిట్, సింపుల్ అవుట్ఫిట్. నాకు ఇంట్రెస్టింగ్గా మాట్లాడడానికి అయితే ఈ అవుట్ఫిట్లు ఏమీ లేదు, షర్ట్ వేసాడు, ప్యాంట్ వేసాడు, స్నీకర్స్ వేసాడు, కరెక్ట్గా సెలెక్ట్ అయిపోయింది కలర్ కాంబినేషన్, దట్స్ ఎ గుడ్ అవుట్ఫిట్. ఎక్స్ రాయల్ స్టార్ అఫీషియల్ ఎక్స్, వావ్ దట్స్ ఎ గుడ్ అవుట్ఫిట్ గైస్. ఆ ఫిట్ చూడండి, కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అనిపించింది, బట్ దట్ ఫిట్ ఈస్ సో గుడ్, కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. తను బ్లాక్ లెదర్స్ వేసాడు, బెల్ట్ అండ్ షూస్, దట్ ఈస్ ద కరెక్ట్ కలర్ ఫర్ బ్లాక్ అనమాట. ఆ ప్లేస్లో బ్రౌన్ వేసుంటే ఏదో ఆడ్గా కనిపించేది, ఎందుకంటే రెండు డార్క్ కలర్ కాంబినేషన్ కాబట్టి. అండ్ దిస్ గై స్టిల్ బాగుంది, యాక్సెసరీస్ బాగున్నాయి. సో ఓవరాల్గా ఇట్స్ ఎ బీవీఎస్ వర్ది ఫోటో. దాట్స్ రౌడీ పవన్. ఈ అవుట్ఫిట్లో నాకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఆ లౌడ్ ప్యాటర్న్, ప్యాంట్కి ఎప్పుడు అంత లౌడ్ ప్యాటర్న్ ఉండకూడదు, పాప్ అయిపోకూడదు అనమాట, చాలా సటిల్గా ఉండాలి.
రెండు ద ఫిట్ ప్యాంట్ ఫిట్ బార్ అది షర్ట్ కూడా కొంచెం లూజ్ అయింది అనిపించింది. నెంబర్ 3 ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ దో షూస్. స్నీకర్స్ తెలియదు లేకపోతే ఏ కైండ్ ఆఫ్ షూస్ కూడా తెలియదు నాకు అవి లిటరల్లీ అసలు బాగాలేదు. జస్ట్ ఆ ఒక్కదాని వల్లే నేను బాగా డౌన్ అయిపోయాను అనమాట ఆ షూస్ అన్నవి. లేకపోతే కింద ఒక ఫార్మల్ షూస్ వేసినా సరే పెద్దగా అనిపించేది కాదు, కానీ షూస్ మేక్ ఎ వెరీ మేజర్ డిఫరెన్స్ గైస్. దానివల్ల తినికి నేను జస్ట్ యావరేజ్ అవుట్ఫిట్ ఇస్తున్నాను, బట్ తన థాట్ ప్రాసెస్ నచ్చింది. బట్ ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. యువర్ క్రష్ మై క్రష్ అంట. ఎనీవేస్ ఆరెంజ్ స్వెట్ షర్ట్ నెక్స్ట్ బ్లూ ప్యాంట్ దట్స్ అ కూల్ కాంబినేషన్ ఇఫ్ యూ ఆస్క్ మీ అండ్ స్క్వేర్ టో షూస్. ఐ అబ్జర్వ్ దిస్ మోర్ అండ్ మోర్. నేను ఎప్పుడైతే స్క్వేర్ టో షూస్ వేయొద్దు అంటున్నాను అప్పటి నుంచి నేను స్క్వేర్ టో షూస్ చూస్తున్నాను. వేయమని చెప్పలేదు, నేను వేయొద్దు అని చెప్పాను. కొంచెం జాగ్రత్తమేనండి. అండ్ ఆ ఒక్కటే నాకు మైనస్ అనిపించింది. యాక్సెసరీస్ వాచ్ పెట్టుంటే బాగుంటుందేమో అనిపించింది. ఐ థింక్ దట్స్ రైట్ హ్యాండ్ బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, దట్స్ గుడ్ అవుట్ ఫిట్, దట్స్ గుడ్ అవుట్ ఫిట్. ప్రశాంత్ బులోజు ఈ పిక్లో నాకు నచ్చింది ఏంటంటే దట్ వైబ్ ఆఫీస్ కరెక్ట్గా ర్యాండమ్ ఫోటో అది కంప్లీట్గా చెప్పగలను, పక్కాగా చెప్పగలను. దట్స్ ఎ ర్యాండమ్ ఫోటో బట్ దట్ అవుట్ఫిట్ ఆ వైబ్లో కలిసిపోయింది అనమాట. కొంచెం ఏదైనా లేయరింగ్ లాంటివి చేస్తే బాగుండదని అనిపించింది. ఏదో ఫంక్షన్ ఉన్నట్టు ఉన్నాడు దోస్ ఆ షూస్ కూడా కొంచెం ఏదో ఓకే అనిపించింది. బట్ దిస్ ఈస్ అ గుడ్ అవుట్ఫిట్. నాకు ఆ షర్ట్ బాగా నచ్చింది, దట్స్ అ గుడ్ అవుట్ఫిట్. యువర్స్ ట్రూలీ జస్వంత్. వై ఆ బ్లూ షర్ట్ కింద వై వేరే బ్లాక్ ప్యాంట్? అంత లైట్ బ్లూ షర్ట్ కింద డార్క్ బ్లూ డెనిమ్ జీన్స్ చాలా బాగుంటాయి అండ్ ఆ వైట్ స్నీకర్స్ పైన రెండు పొలలు ఉన్నాయి కదా, ఎందుకు? జస్ట్ ప్లెయిన్ వైట్ స్నీకర్స్ బాగుంటాయి కదా. బట్ మీరు చూస్తే ఇది మంచి అవుట్ఫిట్ అనే చెప్పగలరు, బట్ దీనికన్నా బెటర్గా వేయొచ్చు అని చెప్తున్నాను నేను. బట్ దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ అవుట్ఫిట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. గుడ్ కలర్ కాంబినేషన్, ఇంకా బెటర్ అయితే బ్లూ కలర్ డెనిమ్ జీన్స్. శ్రీ ద కూల్ ఈ మొత్తం పిక్లో నాకు నచ్చింది ఏంటంటే తన హెయిర్ స్టైల్. ఆ హెయిర్ స్టైల్ ఏముంది బ్రో అని మీరు అంటే, తనకు అక్కడ బాల్డ్ ఉంది. ఆ బాల్డ్లో చాలామంది దే చూస్ టు గ్రో ద హెయిర్, కానీ ఇక్కడ తిను కట్ చేశాడు అనమాట. చాలా మినిమల్ షార్ట్ పెట్టించాడు, దానివల్ల కంప్లీట్గా ఓవరాల్ గ్రూమింగ్గా గ్రూమ్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అవుట్ఫిట్ పరంగా వచ్చేసరికి దట్స్ అ గుడ్ కలర్ కాంబినేషన్. వాక్ సూట్ అవ్వలేదు అండ్ దో స్క్వేర్ టో షూస్, కానీ ఆ కలర్ కాంబినేషన్ వల్ల ఏంటంటే ఆ స్క్వేర్ టో షూస్ నాకు అనిపించవు. పర్లేదు, ఇట్స్ ఓకే అనిపిస్తుంది. బట్ దట్ వాచ్, ఆ వాచ్ ఒకటే బ్రౌన్ వాచ్ మీకు కనిపించకపో ఉండొచ్చు, బట్ దట్ వాచ్ అనేది ఒక బ్రౌనిష్ కలర్లో ఉందన్నమాట. దట్స్ వై ఐఎమ్ గోన్ గివ్ హిమ్ గుడ్ అవుట్ఫిట్, లేకపోతే ఎక్సలెంట్ అవుట్ఫిట్ ఇద్దరు. నెక్స్ట్ వన్ ఐఎమ్ అఖిల్ ప్లేయింగ్ విత్ కలర్స్ అంట క్యాప్షన్. ఐ లైక్ ఇట్ మ్యాన్, ఐ లైక్ దట్ ఎక్స్పెరిమెంటేషన్. ఆరెంజ్ లోపల ఆలివ్ గ్రీన్ కింద వైట్ జీన్స్ అండ్ బ్లాక్ బూట్స్, వావ్ 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 వావ్. దట్ ఈస్ అ బీవియస్ వర్ది అవుట్ఫిట్ ఆఫ్ ద బ్యాట్. ఎందుకంటే ఎక్స్పెరిమెంటేషన్ వల్ల మనం చెప్పేయాలి, ఇచ్చేయాలి ఆ బీవియస్ వర్ది అవుట్ఫిట్ రేటింగ్ అన్నది. ఎందుకంటే ఎక్స్పెరిమెంటింగ్ ఈస్ ఇట్ సెల్ఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ గైస్. దానికి 10/10 ఇవ్వాల్సిందే. అండ్ దిస్ కలర్ కాంబినేషన్, హర్షిత్ 2511 హీస్ ఫ్రమ్ పోచింగ్కి. దట్ మెరూన్ ఓవర్ కోట్ అండ్ వైట్ ఆన్ వైట్ కాంబినేషన్ విత్ వైట్ స్నీకర్స్, కాకపోతే తను హై టాప్ చేసాడు అనమాట. కొంచెం లావుగా బల్కీగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు మిడ్ టాప్ ఆర్ లో టాప్ వేయాలి మనం. బట్ దీన్ని చూస్ టు గో ఫర్ హై టాప్స్, బట్ ఇట్స్ ఓకే. ఆ ఒక్కదాని వల్ల ఏమైపోదు, ఆ ఫోల్డింగ్స్ కూడా కొంచెం బల్కి అనిపించాయి. ఎప్పుడైనా సరే మీరు బల్కీగా ఉంటే మాత్రం మీ ఫిట్ అన్నది కరెక్ట్గా ఉండాలి. మరీ బ్యాగీగా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. బట్ దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ అవుట్ఫిట్, ఇట్ డిసర్వ్స్ ఇట్. కింగ్ విత్ హానర్, గుడ్, దట్స్ అ గుడ్ ఎక్స్పెరిమెంటేషన్. అలాంటి కలర్ చూస్ చేసుకొని మోనోక్రోమ్ వెళ్ళడం, ఇట్స్ అ గుడ్ థాట్. కానీ ఇక్కడ మనకి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే షర్ట్ ఒక షేడ్లో ఉంది, ప్యాంట్ ఒక షేడ్లో ఉంది. అసలు ఇలాంటి ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్నప్పుడు చాలా ఆన్ పాయింట్ ఉండాలి, అసలు మిస్టేక్ జరగకూడదు అనమాట. సో మోనోక్రోమ్ ట్రై చేస్తున్నప్పుడు సేమ్ షేడ్ ఉండాలి, లేకపోతే షర్ట్ షేడ్ ఉండాలి, లేకపోతే ప్యాంట్ షేడ్ ఉండాలి. కొంచెం ఆ డిఫరెన్స్, ఆ స్లైట్ డిఫరెన్స్ కూడా మేక్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. దానివల్ల ఐఎమ్ గోన్ గివ్ హిమ్ ఎక్సలెంట్ అవుట్ఫిట్. చెప్తున్నా కదా, ఎక్స్పెరిమెంటేషన్ ఇట్ సెల్ఫ్ డిజర్వ్స్ అన్ అవుట్ స్టాండింగ్ రివ్యూ. మిస్టర్ బ్లెస్సీ రాజ్, హీస్ ఫ్రమ్ తెనాలి. జనరల్లీ నాకు అంత ప్రింటెడ్ ఉండే హుడీస్ నచ్చవు, కానీ ఆ వైబ్ అంతటికీ ఆ కాంబినేషన్ అంతటికీ సెట్ అయిపోయింది. షూస్ బాగున్నాయి, దట్ జాగర్ ఎస్థెటిక్ బాగుంది, స్ట్రీట్ వేర్ స్టైల్ అది. సో ఐఎమ్ నాట్ గోన్ సే నో ఫర్ దిస్. యాక్చువల్లీ తన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్, దోస్ ఆర్ సమ్ గుడ్ అవుట్ఫిట్స్ మ్యాన్. మంచి స్టిల్స్ ఉన్నాయి ప్రొఫైల్లో కూడా. ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ షౌట్ అవుట్ బ్రో, మిస్టర్ బ్లెస్ ఈ రాజ్, గుడ్ వన్. ఓ మై గాడ్, మినుదిన్ 11, లుక్ ఎట్ హిస్ లేయరింగ్, లుక్ ఎట్ దోస్ కలర్ కాంబినేషన్. స్నీకర్స్ గ్రే వచ్చేసి, ప్యాంట్ ఆరెంజ్, దట్ కాకీ జాకెట్ అండ్ లోపల
ఒక బేబీ పింక్ లాంటి షేడ్ వచ్చే పీచ్ కలర్ షేడ్ వచ్చిన హుడీ. ఇట్స్ అ గుడ్ ఎక్స్పెరిమెంటేషన్ గైస్. ఎక్స్పెక్ట్స్ కూడా బాగున్నాయి. తను స్కిన్నీగా ఉండి అంత బల్కీ లేయరింగ్ చేశారంటే నాకు అసలు స్కిన్నీగానే కనిపించట్లేదు. చాలా స్టైలిష్గా కనిపిస్తాడు, చాలా మోడల్లా కనిపిస్తున్నాడు తినైతే నాకైతే. దట్స్ అ గుడ్ వన్. బీవియస్ వర్ది అవుట్ఫిట్. ఐ మీన్ 03 ఆ ఫిట్ ఒక్కటి, ఆ ఒక్కటి తప్ప మిగతాదంతా బాగుంది. దట్ కలర్ కాంబినేషన్, దట్ సెమీ ఫార్మల్ అవుట్ఫిట్, ఆ షూస్, లెదర్స్, ఆ స్టిల్ మొత్తం నాకు చాలా నచ్చింది. ఫిట్, ఆ ప్యాంట్ ఫిట్, ఆ షర్ట్ ఫిట్ కొంచెం బాగుంటే మాత్రం బీవియస్ వర్ది ఇద్దును, బట్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ అవుట్ఫిట్. ఆర్జే వంశీ, వావ్, దట్ ఈజ్ ఎ కూల్ పిక్చర్. ఆ లొకేషన్ చూడండి, అండ్ దట్ నేవీ బ్లూ అండ్ వైట్ జీన్ కాంబినేషన్, కింద స్నీకర్స్ బాగున్నాయి, అథ్లీట్ షూస్ వేశాడు. దట్స్ అ గుడ్ వన్. కానీ తను కొంచెం బల్కీగా లేడు, కొంచెం సన్నంగా ఉన్నాడు కాబట్టి ఆ వర్టికల్ లైన్స్ బదులు, ఆ వర్టికల్ లైన్స్ పర్లేదు, కొంచెం గ్యాప్ వస్తే బాగుంటుంది. ఆ లైన్కి మరీ ఎక్కువ లైన్స్ వచ్చాయంటే ఇంకా మన సన్నం కనిపిస్తాను అనమాట. సో మీరు కానీ స్కిన్నీగా ఉండి ఇంకా వర్టికల్ లైన్స్ వేద్దాం అనుకుంటే మాత్రం ఆ లైన్స్కి గ్యాప్ ఉండేలా చూసుకోండి, ఎక్కువ లైన్స్ ఉండేలా చూసుకోవద్దు. దట్స్ అ గుడ్ అవుట్ఫిట్, ఎక్సలెంట్ అవుట్ఫిట్. రవితేజ ఈజ్ అవైలబుల్. వావ్, మిర్చిలో లాస్ట్లో ప్రభాస్ వేస్తాడు కదా బ్రౌన్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్, కరెక్ట్ కాంబినేషన్. ఏదైతే మాత్రం సింపుల్ సిటీ ఆల్వేస్ విన్స్. అండ్ దో స్నీకర్స్, వైట్ స్నీకర్స్ కాకుండా గ్రే స్నీకర్స్ అంటే ఒక బ్యాలెన్స్ని ఇస్తాయన్నమాట అంత మ్యూటెడ్ కాంబినేషన్ని. దిస్ గాయ్ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ నైస్లీ. దిస్ ఇస్ ఆల్సో గోనా గెట్ బీవియస్ వర్ది అవుట్ఫిట్. ఓకే, అవర్ లాస్ట్ రియాక్షన్ ఆఫ్ ద డే, అఖిల్ స్టార్ 21. తను కొంచెం బల్గీ ఉన్నా సరే హీ వెంట్ ఫర్ లేయరింగ్ విత్ అ డెనిమ్ జాకెట్. దట్ ఈస్ అ గుడ్ మూవ్, ఎందుకంటే ఆ బల్కినెస్ కూడా డెనిమ్ జాకెట్ అనుకుంటారు అనమాట, ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ అ గుడ్ వన్. బట్ ప్యాంట్ కొంచెం ఫిట్ అయింది అనిపించింది, కొంచెం బాగా టైట్ అయింది అనిపించింది. బట్ హీ ఫీల్స్ కంఫర్టబుల్ ఇన్ ఇట్, హూ ఆమ్ ఐ టు జడ్జ్. అండ్ దోస్ వైట్ స్నీకర్స్, ఓవరాల్ గుడ్ లుక్, కొంచెం ఫిట్ బాగుంటే బాగుంటుంది అనిపించింది ప్యాంట్ది. ఓవరాల్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ అవుట్ఫిట్. ఈరోజు చాలామందికి బీవీఎస్ వర్ది ఇచ్చినా సరే నేను చాలా తక్కువ ఫొటోస్కి రియాక్ట్ అయ్యాను, ఐ నో, ఎందుకంటే నాకు రేపు కొంచెం చిన్న పని ఉందన్నమాట. సో ఎడిటింగ్ కొంచెం బాగా చేయాలి కాబట్టి కొంచెం తక్కువ ఫుటేజ్ నేను చూస్ చేసుకున్నాను ఈసారి. బట్ దట్ డజంట్ స్టాప్ యూ ఫ్రమ్ పోస్టింగ్ ఫొటోస్ ఆన్ హ్యాష్ట్యాగ్ బీవీఎస్ రియాక్ట్స్, ఎందుకంటే నేను ప్రతి వీక్ చేస్తాను ఇది. అండ్ నేనేమనుకుంటానంటే లైవ్లో కూడా రియాక్ట్ అవుదామా అని ఆలోచిస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇలా 20-25 ఫొటోస్ రియాక్ట్ అవుతున్నాను మీకోసం. లైవ్లోకి వచ్చి నేను రియాక్ట్ అవుతాను. నాకు తెలుసు లైవ్ మొన్న చేసేటప్పుడు కొంచెం స్టక్ అయింది, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగరింగ్ ఇట్ అవుట్ ఎలాగ మనం బెటర్ చేయాలి స్ట్రీమ్స్ అని చెప్పి. సో మీరు కామెంట్ డౌన్ చేయండి, లైవ్లో చేద్దామా, లేకపోతే ఇలా వీడియోస్ ఇలా పెడదామా, లేకపోతే రెండూ చేద్దామా, వీడియో పెట్టేసి లైవ్ వచ్చేసి, ఎందుకంటే మీకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది, నాకు వీడియోస్ పెట్టినట్టు ఉంటుంది. ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో కామెంట్ డౌన్ బిలో అండ్ లెట్ మీ నో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ ఇవ్వండి, మీరు ఏమైనా నేర్చుకుంటే ఈరోజు. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అండ్ హ్యాష్ట్యాగ్ రోడ్ టు 100K యూజ్ చేసి కింద కామెంట్ చేయండి, సో దట్ వీ కెన్ రీచ్ 100K ఇన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డేస్. అలా చిటికలు వచ్చేయాలన్నమాట మనకు మార్చ్ ఎండింగ్ కల్లా, అదే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా. సో అండ్ అంతే, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఫాలో అయిపోండి. చాలా వరకు నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ నేను చూస్తున్నా, వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా నేను చూస్తున్నాను అనమాట. దానివల్ల నేను రియాక్ట్ అవ్వలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ద ఫర్ ద సేక్ ఆఫ్ రియాక్షన్ వాళ్ళు సబ్మిట్ చేసినట్టు ఉంటుంది. అండ్ నేను రూల్స్ ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి ఐ కాంట్ చేంజ్ దమ్ నౌ. సో వెంటనే వచ్చి ఫాలో అయిపోండి, మీకు మంచి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ ఇస్తాను, అవుట్ఫిట్ ఐడియాస్ ఇస్తాను. సో డెఫినెట్లీ కమ్ ఫాలో మీ దేర్. ఇట్స్ అట్ ద రేట్ ఆఫ్ బీవీఎస్ గణేష్. సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్జ్ ఫర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. మీకు మెన్స్ ఫ్యాషన్ గురించి, గ్రూమింగ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం దాని గురించి. సో సబ్స్క్రైబ్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. అల్టిమేట్గా ఒక ఫ్యాషనబుల్ మెన్లా తయారవుతారు మీరైతే మాత్రం. నా ప్రామిస్ అది, నేను కంటెంట్ అలా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎప్పుడు కూడా. సో సబ్స్క్రైబ్, బెల్ నోటిఫికేషన్ కొట్టండి, అండ్ బికమ్ ద ఫ్యామిలీ, జాయిన్ ద ఫ్యామిలీ, బికమ్ మై బ్రదర్. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.